जय अमरावती जय अमरावती मन भारत देश प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारु मूडु व्यवसाय चट्टालनी तिरिगी वेनक्कु तीसुकोवडमनेदि चाला गोप्प विषयं। ई संदर्भंगा मोदी गारिकि धन्यवादालु तेलियजेस्ता उन्नां। एदैते अन्नी राष्ट्रालो ई व्यवसाय चट्टालु तीसुकोच्चिन तर्वात रैतुल योक्क आंदोलनलु जरुगुता उन्नायो, अदे विधंगा रैतुल्लो कोंतमंदि चनिपोवडं कूडा जरिगिंदि, काल्पुलु जरिगिंदि। ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు। అదే విధంగా మన మూడు రాజధానుల బిల్లు ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో దానిని కూడా మన నరేంద్ర మోడీ గారిని మార్గదర్శకంగా తీసుకొని వారు కూడా ఈ మూడు రాజధానుల బిల్లుని ఈ యొక్క శాసనసభ సమావేశాల్లోనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నాం। అదే విధంగా పాలకులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజా ఆందోళనకు గురైనప్పుడు, ప్రజలు తిరస్కరించినప్పుడు భేషజాలకు పోకుండా తిరిగి తీసుకోగలిగిన వాళ్ళే సరైన నాయకులు అవుతారు। వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాలు ఉన్నాయని, ప్రజావేత్రక నిర్ణయాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చేసినప్పుడు తప్పనిసరిగా ఆ నాయకులు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను తిరిగి పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది। కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ గారిని మార్గదర్శకంగా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తను తీసుకున్నటువంటి మూడు రాజధానుల నిర్ణయాన్ని బేషరతుగా వెనక్కు తీసుకోవాలి, తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి। పాలకులు ఎప్పుడూ కూడా ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజల యొక్క ఆకాంక్షల్ని వాటికి విరుద్ధంగా నిర్ణయాలు చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। अंदर कोड़ा पादयात्रलो मुंदुकु रावाल्सिंदि काबट्टी परिस्थितुल दृष्ट्या तप्पनिसरि परिस्थितुल्लो विरामं प्रकटिंचाल्सि वस्तुंदि। आशाभावं व्यक्तं चेस्तुन्ना रेपु उदयं वातावरण परिस्थितुलु मारते बाने उंटायि काबट्टि अनुकूलंगा उंटायनि अनुकूलंगा ए मात्रं अनुकूलंगा उंडकपोयिना कूडा ई पादयात्र मुंदुकु कोनसागुता उंटुंदि। इप्पटिके ई वागुलु चूस्ता उंडां मनं ए विधंगा पैकि पोंगि वल्लुता उंडायो, वर्षं निरंतरंगा పడుతనే ఉంది, పై నుంచి వచ్చేటువంటి వర్ష వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తా ఉంది। కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేక మాత్రమే ఈ యొక్క పాదయాత్రకు విరామం ప్రకటించడం జరిగింది। ఏ మాత్రం అవకాశం ఉండా ఈ యొక్క పాదయాత్రను ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచిస్తా ఉన్నా, తప్పకుండా రేపు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా, రేపు పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది।